మన నిరుద్యోగులు చెప్పి ఇప్పుడే నిరుద్యోగం ఉన్నారు, ఇంటికా ఉద్యోగం ఉన్నారు, తుంగలు దక్కిరు, లక్ష ఉద్యోగాలను గోదాట్లో కలిపిర్రు. మన ఉద్యోగం లేక బంగారు తెలంగాణ పేరుతో మోసం చేస్తున్న కేసీఆర్ పాలనలో బతుకు తెరువు కోసం యువకులందరూ ఇబ్బంది పడుతున్నారు. రైతులు రుణమాఫీ అన్నారు, ఎక్కడ రుణమాఫీ లేదు, ఎలా? ఎన్నికల సమయంలో హామీలిచ్చి కేవలం ఎప్పుడు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. ఇలా విద్యా వ్యవస్థ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో 15% విద్యకు నిధులు కేటాయించే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం 7% నిధులు కేటాయించి ఇలా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన దౌర్భాగ్య పరిస్థితి ఈ టిఆర్ఎస్ పాలనది. నా విద్యారంగ సమస్యలు పరిష్కరించమని, మాకు వీసీలు ఇవ్వని, మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వని చెప్పి మన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు వెళ్తే ఇవాళ ఇష్టం వచ్చినట్టుగా గొడ్లంగా నడుపాలేడు. కనీసము రక్తం గారుతుంటే కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కనీసం స్పందించలేదు. మానవత్వం లేని మానవ మృగంగా ఈ కేసీఆర్ వెళుతున్నాడు. కొండగట్టులో అమాయక ప్రజలు యాక్షన్ లో చనిపోతే ముఖ్యమంత్రి స్పందించడు. ఆర్టీసీ కార్మికులు ఉద్యమంలో అసలు మారితే ఈ ముఖ్యమంత్రి స్పందించడు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే ఈ ముఖ్యమంత్రి స్పందించడు. మానవత్వం లేని మానవ మృగంగా ఈ ముఖ్యమంత్రి వివరిస్తుంటే ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా? ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి జరిగి స్పందించడు. ఇవాళ మల్లాటి పొల్లగాన్ అంటున్నాడు. ఎస్, ఈ పొల్లగాన్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ఆత్మ బలిదానం చేసి వాళ్ళ రక్తపు మడుగుల పునాది నుంచి నువ్వు రాజ్యం వెళ్తున్నావు. ఇవాళ ఆ పొల్లగాన్లే, దమ్మున్న పొల్లగాన్లే, రాబోయే రోజులో నీకు గోరి కడతాం, నీ గడ్డిలను బద్దలు కొడతాం, నీ ఫామ్ హౌస్ సంగతి ఏందో, నీ ప్రగతి భవన్ సంగతి ఏందో ఎట్టి పనులు కూల్ చేస్తాం. రాబోయే రోజుల్లో ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ గోల్కొండ కిల మీద కేవలం భారతీయ జనతా పార్టీ జెండా రెపరెపలాడిస్తాం. ఇలా కాశాపు దళం దమ్మెంతో చూపిస్తాం. మైనార్టీ ఓటు బ్యాంక్ ద్వారా రాజ్యాన్ని ఏళ్ళాలనిస్తున్నా నీకు సమాధి కడతాం.